విజయవాడ నగరం భవానీపురం 42వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసిన మహానేత సంక్షేమ సారథి పేదల పెన్నిధి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించి తదనంతరం పెద్ద సంఖ్యలో వీచేసిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ప్రముఖులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మన కుండల్లో గుడి పెట్టుకున్న పెద్దాయన విగ్రహాన్ని ఈరోజు మనందరికీ కూడా ఆదర్శప్రాయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుబొమ్మ మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గొప్ప నేత విషయంలో తన లక్ష పాత్ర పోషించిన మన గెలుపుకి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నామంటే మన గెలుపుకి మన నడకకి మనకి మూల స్ఫూర్తం ఈరోజు పెద్ద ఆయన ఆ మహానుభావుడు మళ్ళా ఇక్కడ పుట్టాడా అని చెప్పేసి మనందరికీ కూడా అనిపిస్తున్న విధంగా ఈరోజు శివాలయం సెంటర్ లో భవానీపురం నా సోదరి చైతన్యారెడ్డి ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహం నిజంగా అద్భుతంగా ఉంది అత్యద్భుతంగా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ నా సోదరుడు ప్రేమితుడు మీ నా అభిమాన శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అద్భుతంగా చేస్తాడు అని అంటాడు. ఇటువంటి సందర్తి లేదు. ఏ ప్రోగ్రాం చేసినా వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కదిలిస్తాడు వెల్లంపల్లి శ్రీనివాస్ అని చెప్పి చెప్తాడు. ఈరోజు మహానేయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడుండేది? పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేది. పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర మన పెద్ద ఆయన విగ్రహాన్ని చూసి రోజు అటు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడికి కళ్ళు కుట్టినాయి. కళ్ళు కుట్టి ఒకరోజు అర్ధరాత్రి పూట రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి పెకిలించి వేశాడా లేదా? రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాడు. అర్ధరాత్రి పూట అక్కడ విగ్రహాన్ని తొలగిస్తా ఉంటే అందరం వెళ్ళాం. వెళ్తే మన అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. అయినా సరే ఒక్క వారి ధైర్యంతో పోరాడాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలు ఆడించేవారుగా. ఈరోజు ఆ మహానుభావుడి చల్లని చూపులు చల్లని దయ ఎక్కడైనా చూసామా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా? ఒక వ్యక్తి పేరు పెట్టి ఒక వ్యక్తి పేరు పెట్టి